Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ట్వీట్లు ఆయన చేసేటువంటి ప్రెస్ మీట్లు చూస్తుంటే మహిళల మీద దళితుల మీద ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. గతంలో ఆయన ప్రభుత్వంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు మరి ఇప్పటికీ చూస్తే ఆ రోజు సిన్సియర్గా తన డ్యూటీ నిర్వర్తిస్తున్నటువంటి ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి జరిగితే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమె కన్నీరు చూశారు. ఒక ఎమ్మెల్యే దారుణంగా ఒక మహిళను పట్టుకుని కొడితే కనీసం చర్యలు కూడా తీసుకోకుండా మరి ఆమెకు అన్యాయం జరిగిన విషయం ప్రజలందరూ గమనించారు. అలాగే రిష్టేశ్వరి కేసు కానివ్వండి, ఆ రోజు కాల్మనీ సెక్స్ రాకెట్లో అనేక మంది మహిళలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఆ రోజు రాష్ట్రం మొత్తం గమనించారు. ఇలాంటివి చూసుకుంటూ పోతే అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలన్నీ కూడా కోకొల్లలో ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా అరికట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆలోచించి దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి ఎవరైతే ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలకు వెంటనే న్యాయం జరగాలి, సత్వరమే న్యాయం అందించాలి అని దిశ చట్టాన్ని చేయడం జరిగింది. మరి మనుషుల్లో చూస్తే మూడు స్వభావాలు ఉంటాయంటారు. సాత్విక స్వభావము, రజోగుణము, తమో గుణం ఉంటాయంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సాత్విక మనసుతో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అని చిత్తశుద్ధితో ఆయన ఒక మంచి మనసుతో ఈ చట్టం చేస్తే దాన్ని కూడా ఏ విధంగా వక్రీకరించాలి, వక్రభాషను చెప్పాలి అని చెప్పేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తూ దిశా చట్టం అసలు ఉందా లేదా అని మాట్లాడుతూ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయం కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక చట్టం మనము దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం అన్నది నిజంగా బాధ కలిగిస్తుంది. దిశ చట్టాన్ని మనం పటిష్టంగా అమలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం అని చెప్పి 80 కోట్ల రూపాయలు కేటాయించి మరి దిశ పోలీస్ స్టేషన్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరి ప్రతి జిల్లాకు కావాల్సినటువంటి ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలలో మనకు ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకుని ఏవైతే మనకు రిపోర్ట్స్ వెంటనే రావడానికి కావాల్సినటువంటి విధంగా మరి అందుకు కావాల్సినటువంటి సిబ్బంది నియమించడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి గొప్ప చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 2 స్పెషల్ ఆఫీసర్స్ని నియమించడమే కాకుండా మరి 1 స్టాప్ సెంటర్లను బలోపేతం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళల రక్షణ కోసం తీసుకుంటూ ఉంటే రాక్షస గుణం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కులాల చిచ్చు ఏ విధంగా పెట్టాలి, దళితులకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, దళితులకు అగ్రవర్ణాలకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, లేదంటే దళితులకు బీసీలకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి అనే ఆలోచన తప్పితే మరి మనకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక్క మంచిని కూడా గుర్తించలేనటువంటి మనస్తత్వంతో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేయాలని దాదాపు 30 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేస్తే దానికి అడ్డుపడి కోర్టులో దానికి అడ్డుపడడం జరిగింది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 54,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని అంటే దానికి కూడా ఆయన కోర్టులో వేసి అడ్డుకోవడం. అంతేకాకుండా మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అత్యధికంగా మరి ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ద్వారా మంచి విద్యను అందించాలనేటువంటి మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కూడా అడ్డుపడడమే. అదేవిధంగా మరి ఎవరైతే మనకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియమిస్తే ఒక ఎస్సీని దానికి కోర్టులో అడ్డుపడి ఆపడం, అలాగే మరి దేశంలో అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో
మరి స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు పూనుకుంటే దానికి కూడా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఎప్పుడు ఆ స్థలం అమ్ముకోవాలని చూడడం జరిగిందో మరి అలాంటి స్థలంలో ఈ రోజు ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి దళితులందరూ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ మన మంచి మనసుతో ఆదరిస్తున్నారో అలాగే ఇంకా ఆయన మీద ఆరాధన పెరుగుతుందో అనేటువంటి ఒక కుయుక్తితో అక్కడ పెట్టకూడదు అని చెప్పి అలాగే మరి ఆయన ఇదివరకు మాట్లాడారు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని ఇప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్ మీద ఆయన ఒక పశ్చాత్తాప పడింది కానీ ఎప్పటికీ నేను అనలేదు ఆ అలా నేను పొరపాటున అన్నానని కానీ అసలు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు మరి దళితుల్లో పుట్టాలా అని ప్రశ్నించిన ఆయన మనస్తత్వం మరి దళితుల మీద ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అంతేకాకుండా ఆయన మంత్రివర్గంలో దళితులు శుభ్రంగా ఉండరు వాళ్ళు కనీసం స్నానం కూడా చేయరని మాట్లాడిన మంత్రి మీద కనీసం చర్యలు తీసుకోకపోగా మరి అతనితో ఒక క్షమాపణ కూడా దళిత జాతికి చెప్పించినటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి అంతేకాకుండా మరి కారంచేడు చుండూరు లాంటి సంఘటనలు మరి దళితుల మీద చాలా పెద్ద ఎత్తున జరిగినప్పుడు దాని గురించి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు కూడా మనం చూడలేదు అంతేకాకుండా మరి ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు చేయడంలో మరి దేశంలో నాలుగో స్థానం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండేది మరి అలాంటిది ఎప్పుడూ కూడా ఆయన దళితుల మీద ప్రేమ చూపించినటువంటి విషయమే లేదు అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాను కూడా సక్రమంగా అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు ఇంకా మొన్నటికి మొన్న చూస్తే రాజ్యసభ ఎన్నికల్లో గెలవు అని తెలిసి కూడా ఒక దళితుడైనటువంటి వర్ల రామయ్య గారిని బలి చేసినటువంటి విషయం కూడా మనమందరం కూడా గమనించాం ఏదో దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మరి గెలవరు అని తెలిసినప్పుడు వర్ల రామయ్య గారికి ఇవ్వడం ఎందుకు ఆ రోజు గెలిచే సీట్లో ఎప్పుడైనా ఆయన్ని రాజ్యసభకు పంపించున్నట్లయితే నిజంగానే మీకు దళితుల మీద గౌరవం ఉంది అని చెప్పేసి భావించేవాళ్ళం మరి ఇన్ని సంవత్సరాలు పార్టీకి సేవ చేయించుకుని తీరా ఓడిపోతాడు అని తెలిసినప్పుడు ఆయన్ని నిలబెట్టి ఆయన్ను ఓటమి పాలు చెందించినటువంటి విషయం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటా ఉన్నాం అదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నారంటే ఆయన వచ్చిన వెంటనే మరి గ్రామ సచివాలయాల్లో కానివ్వండి గ్రామ వాలంటీర్లలో కానివ్వండి దాదాపు 82.5% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేటాయించినటువంటి ఉద్యోగాలు కల్పించినటువంటి విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు అంతేకాకుండా మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 50% రిజర్వేషన్లు మరి కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది ఈరోజు ఒక దళిత మహిళగా హోంమంత్రిగా ఉన్నాను అంటే కనీసం ఇంతవరకు భారతదేశంలో ఎవ్వరూ ఒక దళిత మహిళను హోంమంత్రి చేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఎవ్వరూ చేయలేదు కానీ అలాంటి గొప్ప ఆలోచన చేసిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అంతే కాకుండా ఈరోజు చూస్తే మరి ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిందే కాకుండా ఉన్నటువంటి 25 మంత్రుల్లో కూడా 60% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కేటాయించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది మరి మాట్లాడేటప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు సామాజిక న్యాయం అని చెప్పి కానీ దాని ఆచరణలో పెట్టి చూపించింది మాత్రమే ఏకైక వ్యక్తి మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈరోజు 5 ఎస్సీలు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు కూడా 5 మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి దాఖలాలు మరి 25 మందిలో 5 ఎస్సీలకు స్థానం కల్పించడం అంటే అది మా ఎస్సీల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు చూస్తే మార్కెట్ యార్డుల్లో కానివ్వండి ఎక్కడైనా మనకు మహిళలను ఎవరూ కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేసినటువంటి పరిస్థితులు మనం చూసేవాళ్ళం కాదు కానీ ఈరోజు 50% మార్కెట్ యార్డుల్లో చైర్మన్లుగా మహిళలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈరోజు ఉన్నారు అంటే అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందినటువంటి ఘనతగానే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎక్కడైనా స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో
75% స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టం చేసి మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా కూడా చట్టం చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ప్రశంసలు పొందుతూ ఉన్నటువంటి విషయం మనమందరం గమనిస్తూనే ఉన్నాం. గతంలో మనం చూసాం ఏదైనా అధికారంలోకి రావడానికి నానా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకన్నిటికి తుంగలో తొక్కి ఎప్పుడూ కూడా వాటిని ఇవ్వనటువంటి పూర్తి స్థాయిలో ప్రజలకు చేర్చనటువంటి విషయం చూసాం. కానీ ఈ రోజు ఏదైనా ఒక పథకం గానివ్వండి ఇవ్వాలి అంటే ఫలానా డేట్న మేము ఇవ్వబోతున్నాము అని ముందుగానే ప్రకటించి ప్రజలకు వాళ్లకు చేరవేసే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన సాగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి రైతు భరోసా కానివ్వండి అమ్మఒడి కానివ్వండి లేదా అన్ని పథకాలలో కూడా అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు చిన్నపిల్లలకు జగనన్న గోరుముద్ద చూస్తే ఈరోజు దేశంలో ఎవరైనా కానీ చాలా ఇంత అంటే చిన్నపిల్లలకి భోజనం గురించి కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెనూ ఇస్తారా అని చెప్పేసి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. ఒక మెనూ గురించి పిల్లలకు పెట్టే ఆహారం మనం పోషకాహారం ఉండాలి అని చెప్పి దాన్ని డిజైన్ చేసి ఈరోజు ఒక చక్కని అంటే ఇలాంటి భోజనం మా ఇంట్లో కూడా చేసుకుంటే బాగుండు అనే విధంగా ఈరోజు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో మరి ఎవరైతే పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ గోరుముద్ద ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా వైద్య రంగంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. 1000 రూపాయలు దాటిన వ్యాధుల్ని ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీకి సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్లకు వారికి ఆసరా ఇచ్చేటువంటి విధానం కూడా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఘనతగా చెప్పుకోవచ్చు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల పక్షంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిగా చెప్పుకోవచ్చు. ఈరోజు మన దిశ చట్టం గురించి చెప్తే దిశ యాప్ ఏదైతే ఉందో దాన్ని 580,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈ దిశ ఎస్ఓఎస్ నెంబర్కు ఇప్పటి వరకు 71,700 మంది కాల్స్ చేస్తే డైల్ 100కు 53,916 మంది కాల్స్ చేయడం జరిగింది. దిశ యాప్లో ఉన్న ట్రాక్ మై ట్రావెల్ను కూడా 19,824 మంది ఉపయోగించుకోవడం జరిగింది. ఈ దిశకు వచ్చినటువంటి 470 కంప్లైంట్లు వాటిలో 103 FIR నమోదు చేయడం మరి దానికి సంబంధించినటువంటి శిక్షలు ఖరారు చేసినటువంటి విషయం కూడా మరి ఎవరైతే ఈ దిశ చట్టాన్ని గురించి కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రజలకు దిశ చట్టం మీద ఎంత విశ్వాసం ఉందంటే మరి 580,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న దాన్ని బట్టే మనకు ఈ దిశ చట్టం మీద ప్రజలకున్నటువంటి విశ్వాసం కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఏ మహిళకు సమస్య వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు దిశ పోలీస్ స్టేషన్స్ చాలా పటిష్టంగా కూడా పనిచేస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ దిశ చట్టం ద్వారా పూర్తిగా మహిళలకు భద్రత భరోసా కలుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్నగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాజమండ్రి ఘటన కానివ్వండి వేర్పేడు ఘటన కానివ్వండి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక చట్టాన్ని చేసినప్పుడు పూర్తి స్థాయిలో నేరాలు అరిగట్టబడతాయి అన్నది కాదు. ఈ చట్టం ద్వారా కొంత మహిళలకు భద్రత పెరుగుతుంది. మనకు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు దాని మీద శిక్ష అన్నది చాలా ఖరారు కావడానికి సంవత్సరాల తరబడి తీసుకుంటుంది. ఏదైతే తక్షణం మనము వాటి మీద చర్యలు ఉంటాయో అప్పుడు నేరం జరగడానికి భయపడుతుంది అనే ఉద్దేశంతో ఈ దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నిర్భయ ఉంది, పోస్కో యాక్ట్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ అంత మాత్రాన చట్టం చేయగానే పూర్తి స్థాయిలో మహిళల మీద నేరాలు అరికట్టబడలేదు. అలా అని చెప్పేసి మనకి ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత మహిళల మీదున్న అఘాయిత్యాలు కానివ్వండి ఏవైనా చాలా వరకు తగ్గినాయి.
మరి గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారే చెప్పారు గత 14 నెలల్లో 400 కేసులు నమోదైనయని మనం అంతకు ముందు చూస్తే ఒక సంవత్సరంలో దాదాపు 1070 కేసులు నమోదైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే ఈ సంఖ్య వల్ల తెలుస్తుంది ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు మహిళల మీద అగాయిత్యాలు తగ్గుతున్నాయి అని చెప్పేసి ఇది పటిష్టంగా మన రాష్ట్రపతి గారి ఆమోదం పొంది వచ్చిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో అమలైన తర్వాత ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ భద్రత ఏర్పడుతుంది వెంటనే శిక్షలు ఖరారవుతాయి కాబట్టి నేరాల సంఖ్య ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ దిశ చట్టాన్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మరి ఆపదలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే డైల్ 100 కాని ఈ దిశ యాప్ ని కాని ఉపయోగించుకోవాలని కూడా మహిళలందర్నీ కోరుతూ ఉండడం జరుగుతుంది।